అది పేరుకే నేషనల్ హైవే దానిపై అడుగు పెడితే మాత్రం నరకమే ఆ రోడ్డు మృత్యు మార్గం మారింది పశ్చిమ గోదావరి ఖమ్మం జిల్లాల మధ్య రాకపోకలకు ఇదే ప్రధాన రహదారి దీంతో వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా జాతీయ రహదారి కాస్త కచ్చా రోడ్డుగా మారిపోయింది దేవరపల్లి తల్లాడ నేషనల్ హైవే దుస్థితిపై ఓ రిపోర్ట్ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి నుంచి తెలంగాణలోని తల్లాడ వరకు నూట నలభై నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ డి దాటాలంటే వాహనదారులకు గంటల కొద్దీ సమయం పడుతోంది సుమారు ఇరవై కోట్లతో పదిహేడేళ్ల క్రితం ఈ రహదారిని నిర్మించారు నాటి నుంచి నేటి వరకు మరమ్మత్తుల పేరుతో కోట్లు ఖర్చు పెడుతూనే ఉన్నారు అయితే నేషనల్ హైవే కనీసం నడవడానికి కూడా పనికి రాకుండా పోయింది ఖమ్మం జిల్లా నుంచి రాజమండ్రి చేరుకోవాలంటే ఇదే దగ్గరదారి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ రోడ్డుపైనే ప్రయాణం సాగిస్తూ ఉంటాయి అత్యవసర వైద్యం కోసం వారైతే ఈ రహదారిపై అడుగు పెట్టగానే ఆశలు వదులుకోవాల్సిందే వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది లారీ మొత్తం వర్షం పడి అంతా గోతులు గాత ఏమీ కనపడకుండా ఉంటే ఇక బండి ఇందులో దిగబడిపోయి ఆ టైర్లు పేలిపోయి ఇక్కడ కూర్చునిపోయాం సార్ ఎక్కడికి వెళ్ళాలండి నేను హైదరాబాద్ వెళ్ళాలి సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు విశాఖపట్నం సార్ అంటే రోడ్డు ఎలా ఉంది మొత్తం రోడ్డు మొత్తం ఎందుకు కూడా వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది సార్ తప్పక వస్తుంది సార్ ఇక వర్షాలు పడినప్పుడు దేవరపల్లి జాతీయ రహదారిపై బస్సులు తిరగలేని పరిస్థితి రెండు వేల పదిహేనులో ఎనభై ఆరు కోట్లతో రోడ్డు వేసినా అది కొద్ది నెలలకే పనికి రాకుండా పోయింది భారీ వాహనాల ప్రయాణంతో రోడ్డు అధ్వాన్నంగా తయారైంది వరంగల్ నుంచి కాకినాడ పోర్టుకు భారీ గ్రానైట్ రాళ్లను మోసుకువెళ్లే వాహనాలు నిత్యం వందల సంఖ్యల్లో ఈ రోడ్డుపైనే ప్రయాణం సాగిస్తూ ఉంటాయి వందల టన్నుల బరువైన లోడుతో వెళ్లే వాహనాలను ఈ రోడ్డుపై నిషేధించారు అయినప్పటికీ రోజుకు మూడు వందలు నాలుగు వందల వాహనాల వరకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఆ బరువుకు రోడ్డు కుంగిపోతోంది వర్షాలకు మరింత పాడవుతోంది జీలుగుమిల్లి చెక్పోస్ట్ దగ్గర సిబ్బందికి లంచాలిచ్చి భారీ వాహనాలను దాటించేస్తున్నారు ఒకప్పుడు తెలంగాణ నుంచి విశాఖ ప్రాంతాలకు చేరుకోవాలంటే ఇదే దగ్గరదారి ఈ రోడ్డుపై వాహనాలు నడిపించాలంటే అడ్వెంచర్ చేసినంత పనవుతోంది ఇప్పటికైనా దేవరపల్లి తల్లాడ రహదారికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు వాహనదారులు